హలో ఫ్రెండ్స్, మనము ఇప్పుడు పప్పుల పొడి తయారు చేసుకుందాం. ముందుగా మా ఇండియా ఫుడ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, పప్పుల పొడి తయారు చేయడానికి శనగలు 100 గ్రాములు, కొబ్బరి ఎండు కొబ్బరి 100 గ్రాములు, 50 గ్రాములు ఎండుమిరపకాయలు, ఒక పెద్ద తెల్లగడ్డ తీసుకొని కొల్చుకున్నాను, వెల్లుల్లి, జీలకర్ర కొద్దిగా, అంటే ఒక 2 టేబుల్ స్పూన్లు ఉంటుంది, తగినంత ఉప్పు. ఈ పప్పుల పొడి తయారు చేసి ఏం లేదు ఫ్రెండ్స్, ఇది ఏమి వేయించేది ఏమి ఉండదు. ఇవన్నీ చేరి మిక్సీకి వేసుకున్నాం అనుకో, ఇవన్నీ మిక్సీకి పొడిలాగా మొత్తం మిక్స్ చేసేసుకొని పొడిలాగా వేసేసుకున్నాం అనుకోండి, మనకి ఏ తాలింపైనా చేసుకోవచ్చు, ఏ తాలింపైనా చేసుకోవచ్చు. మళ్ళీ వచ్చి దీన్ని ఇడ్లీకి, వేడి వేడి ఇడ్లీకి, దోశకి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. నెయ్యి వద్దులే అనుకుంటే అట్లాగైనా తినొచ్చు, చాలా చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని. కానీ వేడి వేడి ఇడ్లీలు దోశలు తింటే లేదు. మనకు ఇది చేసి స్టాక్ పెట్టుకున్నాం అనుకోండి ఇంట్లోకి, దొండకాయ తాలింపు, గోర చిక్కుడుకాయ తాలింపు, పందిరి చిక్కుడుకాయ తాలింపు, బెంగళూరు వంకాయ అంటే సీమ వంకాయ అంటారు, ఉల్లగడ్డ, అరటికాయ, బెండకాయ, సొరకాయ, ఆకుకూర అంటే చిరాకు, పండుగుంటాకు అట్లాంటివి కూడా, ఏదైనా సరే తాలింపులు చేసేటప్పుడు తాలింపు చేస్తాం కదా, ఈ పొడి కానీ కొద్దిగా లాస్ట్లో కానీ చల్లుకున్నాం అనుకో సూపర్ టేస్ట్ ఉంటుంది. ఏ ఫ్రై అయినా సరే తాలింపులు చేస్తే సూపర్గా ఉంటుంది. మళ్ళీ ఇడ్లీకి, దోశకి, చపాతీకి, చపాతీ చేస్తాం కదా, దానికి చపాతీ మీద కొంచెం నెయ్యి రాసేసి ఈ పొడి చల్లేసి రోల్ లాగా చుట్టేసాం అనుకోండి చపాతీలు, పిల్లలకి లంచ్ బాక్స్లో పెడితే అసలు ఒక్కరావు కూడా మిగలకుండా తినేస్తారు. మీరు ఒకసారి తిని చూసి మీ పిల్లలకి పెట్టండి. చపాతీ చేసేటప్పుడు చపాతీకి ఒక సైడు నెయ్యి రాసేసుకొని బాగా ఆ తడి ఉంటుంది కదా, ఆ తడి మీద ఈ పొడిని చల్లేసుకోండి, రోల్ లాగా సుట్టేసి వేడి వేడి మీద తిని చూడండి మీరు ఒకసారి, అసలు ఎంత సూపర్గా ఉంటుంది అంటే సూపర్గా ఉంటుంది. మా పిల్లలకి లంచ్ బాక్స్లో పెడుతూ ఉంటాను నేను, అసలు మిగిల్చినే మిగిల్చరు, ఇష్టంగా తినేస్తారు. మీరు ఇంట్లో కూడా ఇది ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. సరే ఓకే, మీకు ఇది నేను మిక్సీకి పొడేసి మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో, మనది పప్పుల పొడి చాలా బాగా వచ్చింది కదా, చూడండి ఇది చాలా చాలా బాగుంటుంది. మీకు కొంచెం కలర్ ఎల్లో కలర్ లాగా కనిపిస్తుంది కానీ అది రెడ్గా ఉంది. ఇప్పుడు చూడండి రెడ్గా ఉంది అది, చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి ఇడ్లీలకు కానీ దోశకి కానీ, నేను చెప్పాను కదా చపాతీ రోల్స్ అని, వాటికి కానీ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకొని ట్రై చేయండి. పప్పుల పొడి అంటారు దీన్ని. ఒక బాటిల్లో స్టోర్ చేసుకున్నారనుకోండి మీరు వాడుకోవచ్చు చక్కగా, ఒక నెల అయినా ఇదేం చెడిపోదు. మనం ఇంట్లో పెట్టేసుకొని తాలింపులకి, ఇట్లాగా ఇడ్లీకి, దోశకి తినొచ్చు, చపాతీకి తినొచ్చు, చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.